అప్పుడు వరకు నమ్మకముగా ఉన్న శిష్యులు, ప్రభువా మేము నీకు తోడుగా ఉన్నామయ్యా, ఏ విషయంలోనైనా మమ్మల్ని నీవు నమ్మయ్యా, నీవు నిత్య జీవపు ఊటలు కలిగిన మాటలు కలిగిన దేవుడివయ్యా, నీ ఎదుట నిలబడటానికి ఎవరికి శక్తి లేదని అని చెప్పిన శిష్యులే ఏం చేశారు చెప్పండి? యేసు ప్రభు చనిపోయినప్పుడు కనీసం ఆయన దేహాన్ని, కనీసం ఆ కార్యక్రమం చేయటానికి కూడా రాకుండా వారు ఏమయ్యారు చెప్పండి? ప్రాణ భయముతో పారిపోయారు. కనుక పాపము యేసు ప్రభువుని ఎంతో శోధించింది. పాపము ఎంత భయంకరమైనదో చేసేటప్పుడు తెలియదు, కానీ అది ఘోరముగా దాని యొక్క యకృత రూపాన్ని చూపించే సమయం వచ్చినప్పుడు మరి యేసు ప్రభు శక్తివంతుడు గనక ఆయన తట్టుకోగలిగాడు, ఆ పాపాన్ని జయించగలిగాడు, సామాన్య మానవుడిగా ఆ పాప శిక్షను భరించాడు. సామాన్య మానవుడు ఏ రీతిగా ఆయన ఏ రీతిగా మానవుడు ఎంతవరకు భరించగలడో ఆ శిక్ష అంతవరకు ఆయన భరించి ఆ తర్వాత ప్రాణము విడిసిన తర్వాత ఆ దేహాన్ని సమాధి చేయటానికి నానేవారు ఒక్కరు కూడా లేరు. దేవునికి స్తోత్రము. రహస్యముగా ఉన్న యేసేపు అరిమతాయు ఎవరు చెప్పండి? అరిమతాయు, యోసేపు, నికోదేము అని ఒక ఇద్దరు శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి యూదులకు భయపడి వారి ఆచారాలను బట్టి వారిని వెలివేస్తారేమో అని చెప్పి ఆ యూదుల కట్టడలకు భయపడిన వారు ఆ క్షణమందు వారి యొక్క కట్టడలను విడిచిపెట్టి వారి యొక్క నియమాలు విడిచిపెట్టి యేసు ప్రభుని సమాధి చేయటానికి వారు ముందుకి వచ్చారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ ధన్యత వారికి దక్కింది. ఆ ధన్యత ఎవరికి దక్కింది చెప్పండి? అరిమతాయు, యోసేపుకు, నికోదేముకు దక్కింది. దేవునికి స్తోత్రము. అప్పటి వరకు రహస్యముగా ఉన్నారు. అప్పటి వరకు బహిరంగంగా ఉన్న శిష్యులైతే మేమున్నాం అన్నవారందరూ కూడా పారిపోయారు. మేము శిష్యులము కాకుండా విశ్వాసముతో మరుగున ఉన్నవారు ఆ టైంలో బయటికి వచ్చి యేసు దేహాన్ని ఏం చేశారు చెప్పండి? సమాధి చేశారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అరిమతాయు అను యేసేపు కొత్త సమాధి. తన కొరకు ధనవంతుడయ్యుండి ఆనాడు ధనవంతులు వారి సమాధి వారు ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా అలాంటి వారు ఇక్కడ కూడా ఉన్నారనుకోండి. అలాగే ఆనాడు మరి యూదుల పద్ధతి ప్రకారముగా వారి సమాధిని వారు ముందుగానే వారి కళ్ళతో చూసేవారు. అలాగున ఆ కొత్త సమాధి ఆనాడు ఊరికి చివరగా ఉంది. అది ఒక ఇల్లులాగా, అంటే నేను వెళ్ళాను సమాధిలోనికి, అది ఒక విల్లులాగా కొండ అన్నమాట. ఆ కొండను చెక్కి ఆ సమాధిని దానిలో ఒక గదిలాగా దానిలో చెక్కబడి దాని ఎదురు ఒక రాయి కూడా ఉంటుంది. అంటే మరి యేసు ప్రభు వారు సమాధి చేసిన తరువాత అక్కడ రాయిని వాళ్ళు ఏమన్నారు చెప్పండి? యూదులు అన్నారు, అయ్యా ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మాకు గుర్తుకొస్తున్నాయి, నేను మూడో దినాన తప్పక లెగుస్తాను, కనుక నేను మరలా మీ దగ్గరకు వస్తానని చెప్పాడు. ఆయన కానీ లెగిసి వచ్చాడా, మొదటి స్థితి కన్నా కూడా కడపటి స్థితి ఘోరమవుతుంది, ఆయనను సమాధిలోనే ఉంచే విధంగా మాకు సహాయం చేయమని పిలాతుని అడిగితే పిలాతు అన్నాడు, నా సైనికులున్నారు అలాగే మీరున్నారు, వెళ్ళి సమాధిని మీరు భద్రం చేసుకోండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మీకు ఆటంకం ఏదీ లేదు అని చెప్పి అప్పుడు రోమా ప్రభుత్వం వారి యొక్క ముద్రలను చైన్లతో కట్టి ఆనాడు ముద్రలు వేశారు. ఆ ముద్ర ఇప్పితే వారికి కూడా మరణశిక్ష తప్పదు. కనుక ఆ విధంగా సమాధిని భద్రం చేసి ఒకవేళ యేసు ప్రభువుకి ప్రాణం వస్తే మరలా తిరిగి ఆ సమాధిలోనే చనిపోవాలి, కానీ
బయటికి మాత్రం అయినా రాకూడదు అని వాళ్ళు ఆలోచన చేశారు. యేసు ప్రభు సజీవుడిగా ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నారు చెప్పండి? మార్తా మరియతో పునరుద్ధానమును జీవమును నేనే కదా, నాకు కావాలి అంటే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు చెప్పండి? మనలను శరీరులుగా, శరీరులు మీరు బలహీనులై పాపానికి లోబడి పాపము మీద మీకు విజయాన్ని ఇవ్వటానికి మీ నేరాలు ఘోరాలు అన్యాయం అక్రమాలు చేయకుండా మీరు దానిలో విజయాన్ని పొందే అర్హత నేను ఇవ్వటానికి నేను నరుడుగా వచ్చాను. ఆ శక్తిని నేను మీకు ఇస్తాను, ఆ బలాన్ని నేను మీకు ఇస్తానని చెప్పి ఆ పాపపు యొక్క ముళ్ళును విరిచి జీవితకాలం అంతా మరణ భయముతో ఆ వేదనలు అనుభవించకుండా ఆ పాపాన్ని ఆయన మోసి నీకు తగు మాత్రమే తట్టుకోగలిగినంత శ్రమ మాత్రమే నీకు విడిచిపెట్టి ఆయన భారాలన్నీ ఆయన భరించాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక నీకు కలిగిన ఆ చిన్న బాధ, చిన్న మాట తట్టుకోలేక మనం ఏం చేస్తున్నాం చెప్పండి? చేయరాని కార్యాలు, మాటలాడగూరని మాటలు, చేయరాని పనులు మనము చేస్తున్నాం. కనుకనే యేసు ప్రభు మన భారాలను భరించి ఆయన సిలువలో వేలాడి ఈరోజు పాపము ఎరుగని ప్రభు మన కొరకు ఆయన మీద మన పాపాలన్నీ కూడా ఆయన మీద దాడి చేసినప్పుడు ఆ శక్తివంతమైన మరి తండ్రి ప్రార్థన వల్ల ఆ పాపాలు ఘోరమైన ఆయనను హింసించి ఆయన ఎముకలు కనపడి ఆయన శరీరం అంతా కూడా శక్తిని కోల్పోయి ఆ సిలువను కూడా భారమైన సిలువ మోయలేక మోయలేక కొట్టుకుంటా తీసుకుని వెళ్ళి ఆయనను ఘోరంగా వీడ్చుకుని వెళ్ళి సిలువలో పాపము చంపింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయనను సరే ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఓ పాపమని పాపాన్ని ఏం చేశారు చెప్పండి? ఓ మరణమా నీ ముళ్ళు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఇక నీ విజయము ఎక్కడ? ఓ మరణమా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, మరణపు ముళ్ళు పాపము, మరణపు ముళ్ళు పాపము, పాపము పాపమునకు ఉన్న బలము, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే, ధర్మశాస్త్రమే. పాపానికి ఉన్న బలము ఏంటి చెప్పండి? ధర్మశాస్త్ర ప్రకారంగా నీవు చేయకపోతే ఆనాడు రాళ్లతో కొట్టి నిన్ను సంపాల్చింది. కనుక ఆ ధర్మశాస్త్ర ప్రకారం నీవు తప్పు చేసినప్పుడు, సమాజంలో నీవు తప్పు చేస్తే సమాజం నిన్ను కానీ పట్టుకుంటే ఆనాడు ధర్మశాస్త్ర ప్రకారముగా పెద్దలందరూ కలిసి రాళ్లతో కొట్టి సంపటమే ధర్మశాస్త్రానికి ఉన్న బలం. దేవుని స్తోత్రము, హల్లెలూయా. ఆ బలాన్ని కూడా జయించి మరణాన్ని ఆయన దానం మీద వేసుకుని ఈరోజు దేవుని యొక్క కృపాసనము యొద్దకు ధైర్యముగా నా బిడ్డలకి రాబోయే కాలంలో వారు మేలు కలిగి సంతోషంగా ఉండటానికి నా రక్తము చేత ప్రతి దోషాన్ని శుద్ధి చేసుకోవటానికి నా అమూల్యమైన రక్తాన్ని వారి కొరకు చిందించి ఉన్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకనే యేసు ప్రభు ఈ లోకానికి విజయాన్ని కలగచేసి సమస్త మానవ జాతి గుర్తించినా గుర్తించకపోయినా ఈరోజు ఆయన వల్ల మానవ జాతి పాపములో చనిపోవలసిన వారు ఆ పాపాలలో మరలా జీవించి వారు సజీవులుగా ఉన్నారంటే ఆయన దయ వల్ల ఈరోజు మనం అందరం బ్రతికి ఉన్నాం. దేవుని స్తోత్రము, హల్లెలూయా. చూడండి, 1 కొరింథీ 15:20 24 చూడండి, ముగిస్తున్నాను.
ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు మనుషుని ద్వారా మరణము వచ్చెను కనుక పాపము వచ్చి మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అందరూ కూడా బ్రతికింపబడుతున్నారు. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలముగా క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారందరూ కూడా బ్రతికింపబడుదురు. రక్షింపబడతారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అక్కడ ఏమన్నారు చెప్పండి? ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మన మృతులు ఈ లోకములో మరణించి సజీవుడుగా లేపబడిన వాడు ఒక్కడు లేడు. ఒక్క ప్రవర్త కూడా లేడు. కనుక ఈ లోకములో దేవుళ్ళుగా చలామణి ఆరాధన చేపించుకొని అలాగే చనిపోయిన వారు కూడా సమాధులకే పరిమితమయ్యారు. కానీ ఈరోజు క్రీస్తు మృతులకు పునరుద్ధాన శక్తిని ప్రథమ ఫలముగా ఆయన ఈరోజు మన కొరకు లేపబడి ఉన్నాడు. అలాగున చూడండి, ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఉన్న వారందరూ కూడా ఇప్పుడు బ్రతికింపబడుతున్నారు. ఇప్పుడు యేసు క్రీస్తునందు ఉన్న వాడికి ఏ శిక్ష విధి లేదు. అలాగునే ప్రథమ ఫలమును ప్రతివాడును తన వరుసలోని బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు అయి ఉన్నాడు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. మరలా క్రీస్తు వచ్చినప్పుడు క్రీస్తు ద్వారా మృతి పొందిన వారు. అందుకే యేసు ప్రభు వారు అన్నాడు, మార్తా మరియను పిలిచి, ఇదిగో మార్తా మార్తా యేసు నందు ఒకవేళ ఏమన్నారు చెప్పండి, పునరుద్ధానమును జీవమును నేనే. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచి ఉంచువాడు చనిపోయినా సరే వాడు బ్రతుకుతాడు. ఈ మాట నీవు నమ్ముచున్నావా అని ఆనాడే చెప్పాడు యేసు ప్రభువారు. ఇటువైపు ఒకవైపు ఆయన ఆకారమందు మనుషునిగా కనపడుతున్నాడు, అలాగనే లోపల శక్తి దేవుని శక్తిని కలిగి ఉన్నాడు. కనుకని ఆయన సమాధిలో పెట్టక మునిపి ఆయన చనిపోయాడు. శరీరానుసారంగా సమాధి ఆ రాయి వాళ్ళు అనుకున్నారు, ఆయన సజీవుడైతే మరి ఈ రాయి ఆపుద్దని వారు అనుకున్నారు. కనుక వారు అనుకున్నది అన్నీ తప్పైనవి. ఆ రాయి దేవుని యొక్క మెరుపులాగా దేవుని శక్తి ఆయన మీదకు రాగానే ఆ రాయి ఏమైంది చెప్పండి, ఆ ముద్రలు తెగిపోయి ఆ రాయి డొల్లించబడి ఆ మహిమతో ప్రభు సమాధిలో నుండి ఆయన బయటికి వచ్చాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఏ రాయి కూడా భూమి మీద పునరుద్ధాన శక్తివంతుడైన దేవుణ్ణి ఆపగలిగేది ఏ శక్తి కూడా లేదు. ఆయన మహిమ శరీరము కలిగిన దేవుడు, కనుక పునరుద్ధాన శక్తివంతుడు. అలాంటి పునరుద్ధాన శక్తిని నా బిడ్డలకు ఇవ్వాలని ప్రథమ ఫలముగా వారి యొద్ద వారి పాపాలు భరించినట్లుగా భరించి ఆయన చనిపోయి అలాంటి దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఆయన మృతులలో నుండి ఏ రీతిగా లేపబడి ఉన్నారో
ఆయన యందు విశ్వాసముంచిన వాడు సనిపోయినా తిరిగి మరలా బ్రతుకును లెగుస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఈ మాట మీరు నమ్మండి అని చెప్పి మన అందరికీ ప్రథమ ఫలముగా క్రీస్తు ఈరోజు మృతులలో నుండి సజీవుడిగా లేపబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుకనే ఈరోజు క్రీస్తు నందు ఉన్న వారిలారా భయపడకండి. ఎందుకంటే ఈ లోకములో ఉన్న అల్పకాల శ్రమలు, అల్పకాల నిందలు, అవమానాలకు కృంగిపోకుండా జీవము కలిగిన దేవుని మీద దృష్టి ఉంచండి. చనిపోయినా బ్రతికినా మనమందరము యేసుక్రీస్తు ఆయన కుమారులు కుమార్తెలు గనక సజీవులుగా ఉన్నాం. దేవుని స్తోత్రము. అలా కనుకనే యేసు ప్రభు ఈ లోకములో ఆయన పునరుద్ధాన శక్తిని మనకు తెలియజేస్తున్నాడు. ఆయన పునరుద్ధాన శక్తి ఈ లోకములో ఏది ఆపగలిగేది ఏది లేదు. ఏ ప్రభుత్వాలు కూడా ఆపలేవు. కనుకనే ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఏమైనా చెప్పండి, మరుగైపోయినాయి. యేసుక్రీస్తు సువార్త ధారాళముగా ఈ లోకములో మరి విస్తరించినప్పుడు ఈ లోక చట్టాలు కూడా ఆపలేకపోయినాయి యేసు ప్రభు సువార్తను. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన లెగిసి ఉన్నాడు అనే మాటను అణిసివేయాలనుకున్నారు ఈ లోక చట్టాలు. కానీ ఏ చట్టము కూడా ఆపలేకపోయింది. కనుక దేవుని ముందు ఎవరు కూడా ఆగనే ఆగలేరు. దేవునికి స్తోత్రము. అలాగే అలాంటి శక్తివంతమైన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రథమ ఫలముగా మన దేవుడు సజీవుడు. నీ పక్షాన నా పక్షాన ఈరోజు జీవాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అల్లెలూయ. కనుక ఆయన శిష్యులు పారిపోయినట్లుగా ఆ అల్పకాల శ్రమలకు పారిపోయే వారిగా కాకుండా మనము దేవుని శక్తిని కలిగి శ్రమైనా వేదనైనా నిందలైనా అవమానాలైనా మనం భరించి దేవుడు ఏ మేలు చేశాడో నీకు అది తలంచుకుని మొదటి ప్రేమలో నిలబడినట్లుగా కాసుకునమని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. నిరంతరం కాపాడుతూ మన అవసరతలు తీరుస్తూ మనకి ఎప్పుడు ఏది కావాలో అది ఇస్తూ మనల్ని నిత్యం సంతోషంగా ఉంచాలనుకునే మన దేవదేవునికి నా వందనాలు. అదేవిధంగా మనకి దేవునికి మధ్య వారధిగా ఉంటూ దేవుని యొక్క బైబిల్లోని మాటలను మన ఆత్మలకు ఆహారంగా మారుస్తూ మనల్ని నిత్యం బలపరుస్తూ దేవునిలో మనం అన్యులకి మనకి తేడా ఉండేటట్లుగా మన మార్గాన్ని విడిగా చేస్తూ మన నిత్యం భక్తిలో ఉండేటట్టు మన కోసం వాళ్ళ జీవితాలను అంకితం చేసిన మన అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా పేరు రమేష్ అండి. మాది కండ్రిక నివాసం. నేను 2022 ఏప్రిల్ 10వ తారీఖు నుంచి సంఘానికి వస్తున్నాను. అయితే అంతకుముందు 2 రోజుల క్రితం అనగా 7/4/2022 రాత్రి 2 ఆ సమయంలో నేను ఇంట్లో నిద్రిస్తుండగా ఒంటరిగా అప్పటికే నేను ఒక అంతకుముందు ఒక పిచ్చివాడిగా ఇంట్లోనే ఉండిపోయి మంచం మీద మంచం దిగడానికి కూడా ఇష్టపడకుండా కిటికీలు తలుపులు వేసుకొని ఎప్పుడు చీకట్లో లైట్లు కూడా వేసుకునేవాడిని కాదు. ఎప్పుడు ఆ టీవీయే నా స్నేహితుడు, అన్ని టీవీనే. అసలు బయటకు వచ్చి సూర్యుని చూడటానికి కూడా ఇష్టపడేవాడిని కాదు. అలా ఉన్న సమయంలో ఆ రోజు రాత్రి ఒక్కసారిగా జ్వరం వచ్చి తగ్గేటప్పుడు ఎలా అయితే శరీరం అంతా చెమట పడుతుందో ఆ విధంగా చెమట పట్టి నన్నెవరో భుజం తట్టి లేపినట్టు అనిపించింది. లెగిశాను. లెగిసి ఏంటి నా జీవితం, ఈ విధంగా ఎంతకాలం బ్రతకాలి, ఇదే నాయక, నాలో మార్పు రాదా, ఇటు చూస్తే తల్లిని బాధ పెడుతున్నాను, ఎవరి మాట వినట్లేదు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నా వాళ్ళకి సహకరించట్లేదు అని నాలో నేను చాలా మదన పడుతున్నాను. అప్పటికే
రెండు మూడు సార్లు చనిపోదామనే ఆలోచనలు కూడా బలంగా వచ్చినాయి. అయినా సరే ఏదో నాతో మాట్లాడుతున్నట్టు చావే పరిష్కారమా, చచ్చిపోయి ఏం సాధిస్తావు, ఒక రాత్రి అయిన తర్వాత మళ్ళీ ఉదయం వస్తుంది, అంటే చీకటి తర్వాత వెలుతురు ఉంటుంది అని నమ్మి నాలో నేను సర్ది చెప్పుకునేవాడిని. అప్పటికే చాలా అవమానాలు, అందరూ నన్ను విచిత్రంగా చూసేవాళ్ళు. బయటకు వస్తే గడ్డం విపరీతంగా పెంచుకొని ఒక మంచి బట్టలు వేసుకుందామనే ఆలోచన లేకుండా ఆ నిక్కరు టీషర్టు రెండు మూడు రోజులకు ఒకసారి స్నానం, ఎవరి మాట వినకుండా నా ధ్యానంలో నేనే ఉంటూ అలా కాలం గడిపేవాడిని. అయితే ఆ రోజు రాత్రి ఆ లెగిసిన తర్వాత నాకెందుకు దేవుడికి నేను ఏడుస్తూ బాధ చెప్పుకుంటా, ఆ టైంలో నాకు ఒక ఆలోచన వచ్చింది, ప్రార్థన చేద్దామంటే దేవుని స్తుతిద్దామంటే నాకు మనసు రావట్లేదు, ఎందుకులే మళ్ళీ టీవీ చూద్దాం అనే ఆలోచనలో ఒక పక్కన లాగుతుంది. అయినా సరే నా మనసుకు నేనే కుదురు చెప్పుకొని గతంలో నాకు ఒక పుస్తకం వేరే వాళ్ళు ఇచ్చారు, మీలాంటి సంఘ సభ్యులు ఎవరు అనుకోకుండా దారిలో తారసపడి ఆ పుస్తకాన్ని ఇచ్చి, అయ్యా ఈ పుస్తకంలో స్తుతులు ఉన్నాయి, అవి పొద్దున సాయంత్రం చదువుకొని స్తుతించు దేవుణ్ణి, నీకు మంచి జరిగిద్దని చెప్పారు. దాన్ని ఇంట్లో తీసుకెళ్ళి పక్కన పెట్టేశాను, అది ఎక్కడ పెట్టానో కూడా గుర్తులేదు. నా బుక్స్ ర్యాక్లో మొత్తం ఎదిగాను ఒక అరగంట, అప్పుడు ఆ పుస్తకం దొరికింది. దాన్ని తీసుకొని అప్పటికే మూడయింది, తీసుకొని స్తుతించడం మొదలుపెట్టాను. ఆ పుస్తకం అయ్యే వరకు చదువుతా దేవుణ్ణి స్తుతించాను. అప్పుడు నాకు ఒక ఆలోచన, ఆ పుస్తకం వెనక పక్కన సాక్ష్యాలు ఉన్నాయి, అవన్నీ చదివాను. చదివిన తర్వాత ఎంతమందికి నయమైనప్పుడు నాకు కూడా ఎందుకు అవ్వదు, ఒకసారి వెళ్దాం, వెళ్ళి అక్కడ సంఘంలో వాళ్ళతో కలిసి ఇప్పుడు ఎలా దేవుణ్ణి స్తుతించానో వాళ్ళతో కూడా కూర్చొని దేవుణ్ణి ఆరాధిద్దాం అనే ఒక ఆలోచన కలిగింది. అప్పుడు దాంట్లో ఒక ఫోన్ నెంబర్ చూశాను వెనక పక్కన. ఆ తర్వాత రోజు 11 గంటలు ఆ ప్రాంతంలో ఫోన్ చేశాను, అయ్యగారు ఫోన్ తీశారు, బాబు ఎవరయ్యా నువ్వు అని అడిగారు. అడిగితే నా పేరు రమేష్ అండి, అంటే ఎక్కడ మీ ఇల్లు అని అడిగారు, కంట్రీకాండ్ అని చెప్పాను. ఏంటి బాబు నీకేంటి సమస్య అని అడిగారు. అడిగితే ఇలాగ నేను చీకటి శక్తితో బాధపడుతున్నానండి, మరి ఇలాగ నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను చాలా అవమానాలు ఎదుర్కొంటున్నాను, నాకేం అర్థం కావట్లేదు అని అంటే, బాబు నువ్వు ఇలాగ రేపు ఆదివారం ఆరాధనకి రా, 7 ఆదివారాలు వచ్చావు అనుకో, నీకు ఈ లోపు మార్పు తెలిసిద్ది, నువ్వు తప్పనిసరిగా రా అని చెప్పి అన్నారు. సరేనండి, ఎప్పుడు ఏ టైంలో ఆరాధన మొదలైద్దంటే 10 గంటలకు రా బాబు అన్నారు. సరే అలాగేనండి అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఆదివారం 10 గంటలకు వచ్చానండి మా అమ్మగారిని తీసుకొని. అప్పటికే నేను ఇంట్లో నుంచి బయటికి రావాలంటే కాళ్ళు వణికేయి, దడదడగా ఉండేది, కరెక్ట్గా 10 ఇళ్ళు అవతలకి వెళ్ళాలంటే వెళ్ళేసరికే ఒళ్ళంతా బరువు అయిపోయేది. అలాగే ఇబ్బంది పడతా వచ్చానండి, ఆటో ఎక్కాను వచ్చాను. వచ్చిన తర్వాత అయ్యగారు అప్పటికీ ఇక్కడ కూర్చొని ఉన్నారు. సరే అందరూ కూర్చున్నారు, మన వాళ్ళు రిసీవ్ చేసుకొని కొత్తగా వచ్చారని అడిగారు. సరే అక్కడ కూర్చోండి అన్నారు. ఆరాధన అంతా అయిపోయింది తర్వాత అయ్యగారు ఇక్కడికి వచ్చారు. వస్తే నేను వచ్చి మీరేనా ఫోన్ చేసిందని అయ్యగారు అడిగారు. అవునంటే ప్రార్థన చేశారు, చేసి బాబు నీలో చీకటి కనబడుతుంది, నువ్వు 7 వారాలు రా, ఈలోపు నీకు ప్రార్థనలో ఏకీభవించు, నీకు మార్పు తెలిసిద్ది అన్నారు. అదేవిధంగానే 3వ వారంలోనే నాకు కొంతవరకు ఈ ఆందోళన దడ అంతా తగ్గిపోయింది. తర్వాత కాలక్రమేణా నేను అందరిలాగే బిహేవ్ చేయటం, ఇంట్లో వాళ్ళతో సఖ్యతగా ఉండటం, చక్కగా గడ్డం గిడ్డం చేపించుకొని మంచి బట్టలు వేసుకొని అందరితో పాటు పనికి వెళ్ళిన బయటికి వెళ్ళటం, ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, ఏంటి ఎప్పుడు ఇంట్లో ఉండేవాడు కదా అలాంటి చక్కగా తిరుగుతున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ విధంగా నన్ను దేవుడు మరలా మనిషిగా మార్చి నాకు మళ్ళీ అందరిలాగా అందరిలో ఒక జీవితాన్ని గడిపే ధన్యతనిచ్చాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.